బట్ చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండే, ఫ్లాగ్ డే వస్తే చాలు, ఇక రేంజ్ వేరు, ఆ కథలంతా వేరు మావ నిజంగా. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం బాధగా ఉందన్నమాట, చిన్నగా ఉన్నప్పుడు అరే మనం ఈ విధంగా ఉన్నాం ఈ విధంగా చేసుకున్నాం అన్నట్టుగా ఉండే. బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి అన్నమాట, ఏం తెలియని సిచ్యువేషన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. ఈరోజు August 14, 2024 అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అడ్వాన్స్ ఎందుకన్నా అంటే ఈరోజు August 14 కాబట్టి, సో రేపటికి August 15 అయితే పడుతుంది మామ. సో యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండంటే మనం మేము అంటే నేను స్కూల్కి పోయినప్పుడు ఎట్లుండంటే 5:30కి లేచేటోడిని, బరాబర్ చెప్తున్నా, August 15 కానీ January 26 కానీ వస్తే చాలు. సో జెండా పండుగ అంటేనే ఒక రేంజ్ ఉండేది ఒకప్పుడు. అండ్ మార్నింగ్ 5:00కి లేచేటోడిని, ఇక గల్లీలో ఉన్న పోరగాళ్ళని అందరు లేపేటోడిని, నేనే లేపేటోడిని, ఫస్ట్ నేనే లేచి అందరినీ లేపేటోడిని. ఇప్పటి కూడా నేను 6 వరకు లేచేస్తాను అనమాట. సో మా గల్లీలో పోరగాళ్ళు అందరినీ లేపేసి ఇక మేము తొందరగా రెడీ అయ్యి 6 to 6:30 కల్లా మా స్కూల్లో అయితే ఉండేటోళ్ళం. సో ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది చిన్నగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉండే. ఇక గంటలు స్పీచెస్ వినేసి సార్ వాళ్ళు అది ఇది చెప్తారు అదంతా వినేసి వాళ్ళు ఇచ్చే లాస్ట్కు బనానో బూందో ఏదో ఒకటి తీసుకొని వచ్చేసి ఇక కొంచెం ఆడదిని కొంచెం ఇంటికాడ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి అంతా మంచిగా ఉండే అప్పుడు. బట్ ఇప్పుడు అదంతా ఏం లేదు మామ, ఎట్లా పెద్దగా అవుతున్నామో తెలియదు, ఎందుకు ఈ విధంగా అన్నీ ఆగిపోతున్నాయో తెలియదు, ఏం అర్థమైతే లేదన్నమాట. మొత్తం అంతా ఎట్లున్న అయిపోయింది బుర్రాపాడు. సో నిజంగా పెద్దగా అవుతుంటేనే తెలుస్తుంది అని అంటారు కదా, అది నిజమే, ఇక అది తట్టుకోలేమన్నమాట. అండ్ ఇప్పుడు అదంతా ఏం లేదు. సో ఇష్టం వస్తే పోవాలి, లేకుంటే ఇంట్లో గుమ్మను కూసుకోవాలి, గంతే ఉంటుంది. బట్ చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండే, ఫ్లాగ్ డే వస్తే చాలు, ఇక రేంజ్ వేరు, ఆ కథలంతా వేరు మావ నిజంగా. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం బాధగా ఉందన్నమాట, చిన్నగా ఉన్నప్పుడు అరే మనం ఈ విధంగా ఉన్నాం ఈ విధంగా చేసుకున్నాం అన్నట్టుగా ఉండే. బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి అన్నమాట, ఏం తెలియని సిచ్యువేషన్. అయినా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే పోయేటోళ్ళం, బట్ చిన్నగా ఉన్నప్పుడు మన స్కూల్కి పోయేటోళ్ళం, ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మొత్తం రోడ్ ర్యాలీనే ఉంటుంది. చూశారు కదా మన బైక్ అండ్ ఫ్లాగ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో రేపు రీల్స్ అయినా షార్ట్స్ అయినా కొన్ని తీద్దామని ఫిక్స్ అయినాం అనమాట మన బైక్ మీద. సో క్రేజీగా అయితే ఉండబోతుంది మామ, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కూడా చిన్నప్పుడు ఏ విధంగా పోయిర్రో కామెంట్ చేయండి, అండ్ మీ జెండా పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసిర్రో ఒక్కసారి మీరు అందరూ కలిసి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇక చిన్నప్పటి జ్ఞాపకాలు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అవన్నీ పెద్దగా అయినప్పుడు మనం చేయలేం కూడా, చేద్దాం అనుకున్నా కూడా అది కాని పని. సో మీరు ఒక్కసారి చెప్పండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలను కొంచెం కామెంట్ రూపంలో తెలపడం అయితే చేయండి మామ. సో మనమైతే ఇప్పుడు రేపు మన బైక్తో పాటు మా ఫ్రెండ్స్ బైక్ కూడా వస్తాయి. సో ఒక చిన్న ర్యాలీ లాంటిది ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడికి అండ్ ఎక్కడికి వెళ్తామో ఈ రోజుకైతే తెలియదు. సో అదంతా రేపు మాట్లాడుకుందాం, రేపైతే చెప్తాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అండ్ రేపటి కోసం ఫ్లాగ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. బట్ చిన్నప్పుడు అసలు వేరే ఉండే, అదే గుర్తొస్తుంది నాకైతే. లేచి స్కూల్ బట్టలు వేసుకొని నైట్ మొత్తం ఇస్త్రీ చేసుకొని బట్టలు, ఇక మంచిగా షర్ట్ వేసుకొని స్కూల్ డ్రెస్ మీద మంచిగా చేతి మీదనో ఏడో ఇడ స్టిక్కర్ వేస్తారు జేబ్ కాడ. సో అదంతా స్టిక్కర్ వేయించుకొని మంచిగా స్కూల్లో లైన్లో నిలబడి కూర్చొని వాళ్ళ స్పీచ్లు, అసలు అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో పెద్దగా అయితుంటే ఏముండదు మామ దండగా, ఏముండదు నిజంగా చెప్తున్నా. సో ఓకే, ఏం పర్లేదు, మనం కూడా ట్రై చేద్దాం. రేపు మా ఫ్రెండ్స్ అందరు వస్తారు, అంటే కొందరైనా వస్తారు, అందులో బైక్ ర్యాలీ ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాల్సిందిగా కోరుతున్నా. ఏమంటున్నా,
వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఏడా. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తామో మాకు తెలియదు, అండ్ ఎక్కడెక్కడ తిరుగుతామో మాకైతే తెలియదు. అండ్ ఫ్లాగ్ అయితే ఎగిరేస్తాం ఏంటన్నా, అందుకే పెద్ద కట్టనే కట్టేసిన ఒకటే సరే ఇదే కట్ట రేపు తీసుకొని పోతా, ఎవరన్నా మా ఫ్రెండ్ అయినా తొలుకోపోతా వెనకాల. సో రేపటి కోసం ఈరోజు 15 August 2024 అనమాట. సో మనం బండికి అయితే ఫ్లాగ్ కట్టేసినాం. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ, మీకు మీ కుటుంబానికి. సో అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నా. మన రైడ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. చలో మా ఇల్లు, ఇక మన బైక్, ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం అనమాట. ఇక మన ఫ్లాగ్ అయితే కట్టేసినాం, ఇట్లా ఎగుడుతూ ఉంటుంది, గట్టిగా ఉంది. చలో గాయ్స్, లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. బుట్రబాడు ఉంటుంది ఖాళీ, అయ్యో స్టాండ్ తీయకుండా నడిచేట్లే ఉంటుంది. సో అందరూ హ్యాపీగా ఉండండి మావా, ఎవరు ఎవరితో గొడవ పడకండి. గొడవ పడినా సరే కొన్ని గంటలలోనే మంచిగా మాట్లాడుకోండి, ఉన్నది ఒకటే జిందకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 దాటింది అనమాట. సో చాలా లేట్ అయితే అయిపోయింది. అప్పట్లో అయితే మినిమం 6కి ఉండేటోళ్ళం ఆడనే. సో ఇప్పుడు లేట్ అయినాయి. అయిపోయిందా ఫ్లాగింగ్? అయిపోలే, ఇప్పుడు ఎగిరేస్తా. Thank you.
పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమున గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే గారికి తర్వాత మిత్రులు లక్ష్మణుకు ఆనందుకు అందరికీ కూడా మన కౌన్సిలర్ చెన్నకేశవ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల ఉపాధ్యాయ మరియు విద్యార్థి బృందం తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతూ మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు ఇచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన విద్యార్థుల తరఫున కూడా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే మేడం భారత్ మాతాకి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత.
కొంచెం చదువు. మహాత్మా గాంధీకి గాంధీ గారు హలో.